ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షణ అనేది మనకు దొరకటం నిజంగా అది మన అదృష్టం. అది గమనించాలి. భూమి మీద మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకు తెలియదు. ఓ 40 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళకే వెళ్ళిపోవచ్చు, రేపు ఎల్లుండి కూడా వెళ్ళిపోవచ్చు. సో మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు. అది క్రైస్తవుడికున్న ధైర్యం. ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకు మనం ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు అంటే, నేను రక్షణలో ఉన్నాను గనుక నేను ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు. రక్షణలో లేకపోతే, నేను రక్షణ పొందకపోతే, ఆ రక్షణ భాగ్యంలో నేను లేకపోతే నేను భయపడాలి. నేను పాపిని, పాపక్షమాపణ పొందుకోలేదు, పాపం నుండి విమోచింపబడలేదు, ఇంకా నేను పాపిగానే బ్రతుకుతున్నాను, పాపిగానే కొనసాగుతున్నాను, పాపములోనే ఉండి చనిపోయాను, అలాంటప్పుడు మనం ఫీల్ అవ్వాలి, అలాంటప్పుడు మనం భయపడవచ్చు, అలాంటప్పుడు మనం బాధపడవచ్చు. బట్ రక్షణలో ఉండి చనిపోయిన వారు ఎవ్వరు కూడా బాధపడక్కర్లేదు. క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు? ఎందుకు ధైర్యంగా ఉంటాడు అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభము అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు చెప్తాను. ప్రపంచంలో ఎవరికీ లేని ఆనందం క్రైస్తవుడికి మాత్రమే ఉంది. అది క్రైస్తవి అనుకున్న గొప్పతనం అని నేను ఎందుకు చెప్తానంటే, ఆరిన నేల మీద, ఆకాశం క్రింద, భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు. కామన్గా ప్రతి మనిషి, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జాతిలో కామన్గా ప్రతి మనిషి పాపానికి లోనై పాపపు క్రియలు జరిగిస్తూ ఉంటాడు. మనిషి సాధారణంగానే బలహీనుడు. మనం కూడా బలహీనమే. బైబిలే చెప్తుంది మనం బలహీనము అని. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. రకరకాల బలహీనతలకు మనం అనేక పర్యాయాల్లో లొంగిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. సాధారణంగా మానవుడు అన్న తర్వాత చుట్టూ ఉన్న లోకంలో రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషులు, రకరకాల క్రియలు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల సంగతులు మన చెవిని పడుతూ ఉంటాయి. వాటి మధ్యలో మనం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలా రకరకాల పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి మానవుడు అనేక పర్యాయాలు తన జీవితకాలంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎవరూ కాదనలేనటువంటి సత్యం. మహామహులే చాలాసార్లు ఏమైపోయారు? పడిపోయారు. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషిగా పాపపు క్రియలను ద్వేషించి పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణం నుంచి విడుదల పొందటానికి ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా అని ఈ ప్రపంచంలో ఏ చోట ఎవ్వరూ వెతుకులాటలో లేరు. అది మనం గమనించాలి. ఫస్ట్ పాయింట్, ప్రపంచంలో ఎవ్వరూ కూడా పాపానికి భయపడే వాళ్ళు లేరు. ఏ మతం అది చెప్పట్లేదు. చూడండి, మీరు గమనించండి కావాలంటే. వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళకి అది పెద్ద తప్పుగా కూడా అనిపించట్లేదు. పాపంలో బ్రతకొచ్చు, దేవునికి విరోధంగా బ్రతకొచ్చు, అన్యాయపు క్రియలు చేయొచ్చు. సరే, చూద్దాం, నెక్స్ట్ ఏదైనా జరిగితే చూద్దాం అనుకుంటున్నారు తప్ప, దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం భూమి మీదే ఉంది, మనకి ఇక్కడే ఉంది. దాన్ని మనం ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు, ఇక్కడే మనం దాని నుండి విడుదల పొందొచ్చు, ఇక్కడే మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటాయి పుష్కలంగా అని గ్రహించలేకపోతున్నారు చాలామంది. ఇది గ్రహించిన వాడే క్రైస్తవుడు. ఇది అర్థం చేసుకున్నవాడే క్రైస్తవుడు. సో ఇది అర్థం చేసుకుని క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు అనే పరిశుద్ధుడు ద్వారా, పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడు ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలం. మరణించిన తర్వాత పాపము వలన వచ్చు జీతము, ఆ భయంకరమైనటువంటి నిత్యాగ్ని, ఆ వేదనను తప్పించుకుని పరిశుద్ధులు ఉండేటువంటి ప్రదేశంలోనికి వెళ్ళటానికి నాకు మరో ఛాన్స్ దేవుడిచ్చాడు. ఈ ఛాన్స్ని నేనేం చేసుకోవాలి అంటే, సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేనేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి అని భావించి రక్షణలోనికి వచ్చిన వాడు క్రైస్తవుడు. ఇప్పుడు మనందరం కూడా ఆ రక్షణలో కొనసాగుతున్నాం. నిజానికి సంఘముగా కూడుకోవడం వలన ఆత్మీయంగా మనం మరింత బలపడతాం. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఈ మన సంఘం, మన వాళ్ళు, మనతో పాటు క్రీస్తు రక్తంలో కడగబడిన
మన కుటుంబం, నా చెల్లెలు, నా అక్క, నా తమ్ముడు, నా అన్నయ్య, ఈ భావజాలం మనకి ఇక్కడ ఉంటుంది. నేను ఒంటరి వాడిని కాదు, ఈ రక్షణ సువార్త పనిలో, ఈ రక్షణ సువార్త యాత్రలో, ఈ జీవయాత్రలో, ఈ పరలోకపు యాత్రలో నాతో పాటు ఇంకా చాలామంది ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. మేమంతా ఒక కుటుంబం, మేమంతా కలిసి పనిచేస్తున్నాం, మేమంతా కలిసి బ్రతుకుతున్నాం, మేమంతా కలిసి ఒకే గొడుగు క్రింద ఉన్నాం, ఒకే బోధ క్రింద ఉన్నాం, ఒకే సంఘంలో ఉన్నాం, ఒకే రక్షణలో ఉన్నాం. మన ఆనందం, సంతోషం మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇలా కలిసి కూడుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటామో ఆ ఆత్మీయత బలం ఇంకా పెరుగుతాయి. కానీ చూడండి, ఒక 4-5 నెలలుగా మనకి ఈ ఆత్మీయంగా ఇలా కలవడం కానీ లేదా దేవుని మార్గంలో సంఘ సహవాసంలో ఉండడం కానీ ఇవి మనకి మిస్ అయ్యాయి. ఎవరింటికి వారే పరిమితమైపోయాం, ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యాం, ఆరాధన లేవు, సంఘ సహవాసాలు లేవు. అయినప్పటికీ కూడా మనలో ఏదో తెలియని ధైర్యం ఉంది. చూశారు, ఉందా లేదా? ధైర్యం ఉంది. ఏంటా ధైర్యం? నాకు కుటుంబం ఉంది, నా కుటుంబం లేకుండా పోలేదు, నా కుటుంబం ఉంది. ఈ కుటుంబంతో కలవడానికి ఛాన్స్ లేదంతే ప్రస్తుతానికి. అయినా కూడా నేను మరణించినా నాకు ధైర్యమే. ఎందుకు ధైర్యం అంటే నాకు ఏ ఇబ్బంది లేదు, రక్షణలో నేనున్నాను. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను రక్షణ గురించి. మనకి చాలామందికి, మీలో చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటాయి. ఆరోగ్యశ్రీ కార్డులు, ఒకప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది కాదు, ఎవరికి ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఎవరికి ఉండేది కాదు. ఏవో ఉంటే జీవిత బీమాలు, హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోవాలి తప్ప ఈ ఆరోగ్యశ్రీ అనేది ఉండేది కాదు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఒకంత ధైర్యం వచ్చిందా లేదా చెప్పండి. పేదోడికి, పేదోడికి ఒకంత ధైర్యం వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు గుండె వ్యాధులు వచ్చాయి అంటే ఆపరేషన్కి 1,00,000 రూపాయలు వసూలు చేసేసేవారు ప్రైవేట్ హాస్పిటల్స్లో. ఇప్పుడు ఆ కార్డు మీద చక్కగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. చాలా చాలా వ్యాధులకి, చాలా రకాల ఆపరేషన్లకి ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది. సో చక్కగా దాని నుంచి అది చేయించుకుని చాలామంది బయటపడుతున్నారు, బ్రతుకుతున్నారు. ఆ ధైర్యం ఉందా లేదా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న ధైర్యం ఉంది. కానీ ఒకప్పుడు అయ్యో మాకు గుండె జబ్బు వస్తే 1,00,000 రూపాయలు ఆపరేషన్కి ఎక్కడ పెట్టగలం, మా దగ్గర అంత డబ్బు లేదు, మాకు ఎవరిస్తారు, అప్పు తెస్తే మళ్ళీ తీర్చగలమా, ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు మావి, మా పరిస్థితులు ఏంటి అని భయపడిపోయేవారు ఈ కార్డు లేకమునుపు. కానీ ఇప్పుడు ఒక ఇంత ధైర్యం ఉంది. రెండోది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక 4-5 రోజులు ముసురు పట్టినా, 4-5 రోజులు మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా, పనులు లేకపోయినా, రేషన్ బియ్యంతో అయినా గడిపేయచ్చు. ఏదో విధంగా చచ్చిపోకుండా బతికే అవకాశాలు అయితే ఉన్నాయి. చచ్చిపోవడం అయితే జరగదు, ఆకలితో చచ్చిపోవడం అయితే జరగదు. కనీసం ఆ రేషన్ సరుకులతో అయినా మనం ఏం చేయొచ్చు, జీవితాన్ని మెల్లిగా సాగించేయచ్చు, లాగించేయచ్చు అన్న ధైర్యం ఒకటి ఉంది. చూశారు, ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒక భేదవాడు తన భేదరికంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆ భేదరికంలో సమస్యలు ఎదుర్కొంటూ, ఏదైనా అవకాశం ఉంటే తను సర్వైవ్ అవ్వడానికి, తను బతకటానికి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ, ఆ అవకాశం దొరికినప్పుడు అదేదో గొప్ప సంతోషంలాగా, ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనికున్న కష్టాల నుండి కాస్తంత గట్టెక్కించే పరిస్థితి కనబడింది అని. భూమి మీద మానవులు కూడా పాపము వలన దరిద్రులైపోయారు, కటిక భేదవాళ్ళు అయిపోయారు పాపం వల్ల. పాపం ఎవడ చేస్తే వాడు భేదోడే, ఎందుకంటే వాడికి నిత్యజీవం అనే ఐశ్వర్యం లేదు. పాపంలో కొట్టుమిట్టాడుతున్నవాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినవాడు, పాపపు బ్రతుకు బ్రతుకుతున్నవాడు, చీకటి సంబంధంగా బ్రతుకుతున్నవాడు ఖచ్చితంగా దౌర్భాగ్యుడు, దరిద్రుడే, ఎందుకంటే అతనికి ఐశ్వర్యం లేదు కదా. మరి ఇప్పుడు అలాంటి వాడు ధనవంతుడిగా మారాలి. మరి ధనవంతుడిగా మారాలంటే ఎలా? ఆ పాపము వలన వచ్చినటువంటి ఆ జీతం, అపరాధం చేత, పాపం చేత చచ్చిన వాడుగా ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి బయటపడాలి. అప్పుడు అతను ఏమవుతాడు? అప్పు తీరిపోయిన వాడు ఎంత ఆనందంగా ఉంటాడో, చీటి చింపేసినప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది మీకు. అప్పుడప్పుడు బాకీలు తీసుకుంటారు కదా, నెల నెల ఇంతని కడుతుంటారు, వారం వారం ఇంతనో, నెల నెల ఇంతనో కడుతుంటారు. చీటీలు ఉంటాయి, చీటి మొత్తం పూర్తయిపోయి ఆ చీటి ఇచ్చినప్పుడు చింపేశాడు అనుకోండి, ఆ నీ బాకీ తీరిపోయింది ఇలా చింపేశాడు అనుకోండి, మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? భేదోడికి బాగా తెలుసు, చీటీలు తీసుకునేవాడికి బాగా తెలుసు ఆ విషయం. ఇలా చింపేయగానే
అమ్మయ్యా ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది, హ్యాపీగా ఉంటాడు. చీటి చింపేగానే హ్యాపీగా ఉంటాడు. కొంతమంది ఏమో చీటీలు చింపించుకోరు, తిరగేస్తుంటారు. మళ్ళీ ఆ చీటిని ఏం చేయరు, చింపనివ్వరు. ఇంకా చిరగకూడదు, అమ్మో అది తిరగేస్తూ ఉండాలి. దాన్ని ఆ పట్టి మళ్ళీ తిరగబడాలి, మళ్ళీ తిరగబడాలి, మళ్ళీ తిరగబడాలి. అది అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి, డేట్లు మారుతుండాలి, అంతే. కొంతమంది చిరగనివ్వరు దాన్ని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మెల్లిగా, ఎందుకు మనకిది, మెల్లిగా ఇది కట్ చేసేద్దాం, ఈ అప్పుల బాధలు ఎన్నాళ్ళు ఉంటామని చెప్పి మెల్లిగా ఏదో కష్టపడి ఆ రూపాయి ఈ రూపాయి తెచ్చుకుని ఆ బాకీ తీర్చేసి ఆ చీటి చింపించేస్తారు. చీటి చిరిగిపోయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, లోన్ తీరిపోయినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, బాకీ కొట్టేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, రక్షణలోకి వచ్చిన వాడికి కూడా అంతే ఆనందం. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఏమాయను, దరిద్రుడు. ఆయన మిమ్మల్ని ఎలా చేయుటొక్కట, ధనవంతులుగా చేయుటకు. ఏ ధనవంతులుగా చేయుటకు, ఏ ధనవంతులుగా చేయుటకు చెప్పండి. ఆత్మీయంగా ధనవంతులుగా చేయటానికి, ఆత్మీయంగా మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దటానికి, మనల్ని పాపము నుండి విడిపించి రక్షణలో నిలబెట్టడానికి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన భాగ్యం, గొప్పదైన ఆశీర్వాదం. ఒకసారి మనం దైవ గ్రంథంలో చూస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం ఏమనుందో చూడండి. అక్కడ కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను అని. చూడండి ఇక్కడ ఏమనుందంటే, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అన్నాడు. నీ రక్షణ విషయమై నా హృదయం ఏమవుతుందట, హర్షించుచున్నది. అంటే ఏదో ఒక తెలియని ఆనందం నాలోనికి వచ్చేసింది, ఏదో ఒక తెలియని సంతోషం నాలోనికి వచ్చేసింది. ఇక నాకు భయమే లేదు, ఇక నాకు భయమే లేదు, నాలో నుండి ఆ భయం పోయింది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను ఏ క్షణం మరణించినా నాకే ఇబ్బంది లేదు, నేను ఏ క్షణం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకే ఇబ్బంది లేదు. కారణం, ఆయన రక్షణ అనుదానిలోనికి నేను ప్రవేశించేశాను కనుక, ఆయన రక్షణలోనికి నేను అడుగు పెట్టాను కనుక, ఆయన రక్షణ నా మీద నిలిచి ఉంది కనుక నేను దేనికి భయపడను, నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఈరోజు మీలో ఉన్న ధైర్యం అదే, మీలో ఉన్న ధైర్యం అదే. మనం ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభునందు నమ్మిక ఉంచి, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ప్రభు కృపలో వర్ధిల్లుతూ ముందుకు కొనసాగుతున్నాం. ఇక వేరే ఆలోచనలు ఏవి మీకు లేవు. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్నయ్య నేను అప్పుడప్పుడు టీవీ చూస్తుంటాను అన్నయ్య, ఇంకిప్పుడు నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా అన్నయ్య. అప్పుడు నేను అన్నా, అమ్మ దేవుడు శాడిస్ట్ కాదు మనకులాగా, నువ్వు అనుకునే టైప్ కాదు ఆయన. నువ్వేదో టీవీ చూస్తున్నావు అని చెప్పేసి నేను నరకానికి పంపించేసే అంత క్రూరుడు శాడిస్టు మన దేవుడు కాడు. నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు అన్న దాని మీద బేస్ అయి ఉంట తప్ప నీ హృదయం, టీవీ చూస్తే నేను నరకానికి పో అనేటువంటి దుర్మార్గత దేవునిలో లేదు. అర్థమైందా మీకు ఆ పాయింట్? అర్థమైందా? నువ్వేం చూస్తున్నావు అది ఎవరు, ఎవరి మనసు మీద ఆధారపడి ఉంది? అది మన మనసు మీద ఆధారపడి ఉంది. చెడు చూసి ఆ చెడుని స్వీకరించి ఆ చెడు మార్గాల్లో నడిస్తే అది మనం పాడైపోవడానికి మనం వేసుకుంటున్నటువంటి బాటలు. ఇప్పుడు దేవుడిని నేను పంపించే పని లేదు అక్కడ. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నరకమైనా పరలోకమైనా దేవుడు నిన్ను మెడపట్టుకుని ఎక్కడికి తోయడు. నీవేది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. అర్థమైందా? మనకిక్కడ అడిషనల్గా దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ అనేది ఎంత గొప్పదంటే, మనం చెడిపోయి పడిపోయి దారి లేని స్థితిలో మనల్ని కాపాడి మరలా నిలబెట్టాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంతే.
ఒకవేళ మళ్ళీ ఎప్పుడో నేను పడిపోయాను అన్నయ్య అన్నావు అనుకో, పడిపోతే మళ్ళీ తిరిగి నిలబడు. ఏదో నువ్వు పడిపోయావని ఈ రోజు నిన్ను నాశనం చేసేస్తా, చంపేస్తా, లేదా నువ్వు నా దగ్గర రావద్దనే టైప్ కాదు. ఆయన చాలా ప్రేమ అయింది, ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. పేతురు గారు అడుగుతారు, ఎన్నిసార్లు నా సహోదరుని క్షమించాలి? 70 ఏళ్ల మార్లు మట్టుక అంటే ఏమన్నాడు ఆయన? ఎన్ని మార్లు 7 మార్లు మట్టుక అంటే ఏమన్నాడు? 75 ఏళ్ల మార్లు మట్టుకి నువ్వు క్షమించు. మరి మనిషిని ఎంత అలా క్షమించమన్నప్పుడు దేవుడు ఇంకెంత క్షమిస్తాడు మనల్ని? కాబట్టి నీ ప్రతి పాపము ఆయన క్షమించేశాడు. నువ్వు అడగగానే క్షమించేశాడు. నువ్వు మారు మనసు పొందగానే క్షమించేశాడు. మనసులో పెట్టుకోవడానికి మనిషి కాదు కదా ఆయన. మనిషి అయితే ఎక్కడ పెట్టుకుంటాడు? మనసులో పెట్టుకుంటాడు. పైకి ఒకవేళ నవ్వుతూ మాట్లాడినా మనసులో ఏదో మూల మన మీద ఏదో ద్వేషం, కోపం, ఏదో పగో ఏదో పెడతాడు లోపల. అది మనిషి కాబట్టి. కానీ దేవుడు ఎప్పుడు అలా పెట్టుకోడు. దేవుడు ఎప్పుడు మనసులో పెట్టుకోవడం కానీ, వీడు ఎప్పుడో గతంలో ఇలా చేశాడు, వీడు ఈరోజు ఇలా చేశాడు, వీడిని అలా చేసేయాలి, వీడిని ఎలా చేసేయాలి, అవి దైవ లక్షణాలు కావు. దేవునిలో స్వచ్ఛమైన వెలుగు తప్ప, స్వచ్ఛమైన ప్రేమ తప్ప, స్వచ్ఛమైన మంచి మనసు తప్ప ఆయనలో ఇంకేమీ లేవు. నిన్ను ఏదో నరకానికి పంపించేసి ఆనందపడే క్రూరుడు కాదు ఆయన. నీ క్రియల ఫలితాన్ని నువ్వు అనుభవించడం నువ్వే వెళ్తావు. అక్కడికి డెస్టినేషన్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఛాన్స్ ఏంటంటే రక్షణ. 27లో 37లో మనకు నచ్చినట్టు బతికేసాం. తప్పులు మీద తప్పులు మన జీవితంలో జరిగాయి. పాపపు క్రియలు చేశాం. అపరాధ భావన మన హృదయంలో ఉంది. అప్పుడు మనం దైవ సన్నిధికి వచ్చి, ప్రభువా తెలియక చేశాను, కొన్ని తెలుసు కూడా కొన్ని చేశాను, నన్ను క్షమించు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా అని బ్రతిమలాడడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మనం ప్రభు పాదాల చెంత ఇలా బ్రతిమలాడుతూ ఆయన్ని వేడుకున్నామో, ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మనకి క్షమాపణ దొరికి ఎక్కడ ప్రవేశపెట్టబడ్డాం? మెల్లిగా రక్షణలోనికి ప్రవేశపెట్టబడ్డాం. ఇది ఆనందించదగినటువంటి విషయం. మనం అందరం ఆనందించాలి రక్షణను బట్టి. అదే ఇక్కడ చెప్తున్నాడు. నీ రక్షణ విషయమే నేనేం చేస్తానన్నట, నా హృదయము హర్షించుచున్నది అన్నాడు. ఇక పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమై ఉన్నదని ఎంచుకొనుడి అన్నాడు. చూసారా ఏంటది? మన ప్రభు యొక్క దీర్ఘశాంతము ఏమై ఉన్నదట? రక్షణార్థమై ఉన్నది. ఆయనకి దీర్ఘశాంతం ఎందుకుంది? ఆయనకి దీర్ఘశాంతం అనే లక్షణం ఎందుకుంది? మన రక్షణార్థమై ఉంది. గమనించాలి ప్రియులారా, ఆయనకి దీర్ఘశాంతం అనే లక్షణం ఎందుకుంది? మన రక్షణార్థమై ఉంది. అంటే నువ్వు ఎలా బ్రతికినా, నువ్వేం చేసినా ఆయన చూస్తూ ఊరుకున్నాడంటే కారణం, దీర్ఘశాంతంతో నీ వైపు చూస్తూ నీ కోసం ఎదురు చూశాడంటే కారణం ఏంటది? నువ్వు రక్షణలోనికి రావాలి, నువ్వు రక్షింపబడాలి, నువ్వు మారు మనస్సు పొందాలి, ప్రభు మార్గాల్లో నడవాలి, ప్రభు కొరకు జీవించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ జీవితాన్ని కొనసాగించాలి. అందుకే మన రక్షణార్థమై ప్రభు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘ శాంతము మన రక్షణార్థమై. నాన్న ఓర్చుకుంటున్నాడంటే మన బాగు కోసం, అమ్మ ఓర్చుకుంటుందంటే ఎవరి కోసం? మన బాబు కోసం. ఓర్పు లేదా దీర్ఘశాంతం ఎందుకు అంటే మన మార్పు. ఆ ఓర్పులో మన మార్పు ఉంది, ఆ దీర్ఘశాంతంలో మన రక్షణ ఉంది. మీరు గమనించండి, ఒక మనిషి ప్రభు దగ్గర క్షమాపణ పొందకుండా తన పాపపు జీవితంలో ఉండగానే చనిపోయాడు అనుకోండి, పాపం చేసిన రోజే చచ్చిపోయాడు అనుకోండి, అక్కడ దీర్ఘశాంతం కనబడుతుందా మీకు? చెప్పండి. లేదు, కనబడట్లా. కానీ కొన్ని సంవత్సరాల పాటు అవకాశాల మీద అవకాశాలు వచ్చినా కూడా ఆ మనిషి, నేను మారనంటే మారను, నేను ఇలా మూర్ఖంగానే ఉంటాను, నేను ఇలా మూర్ఖత్వంతోనే జీవిస్తాను, నేను ఇలాగే బ్రతికి చచ్చిపోతాను, నేను మారను అన్నాడు అనుకోండి, ఆ తప్పెవరిది? దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నా మానవుడు మాత్రం ఎలా ఉన్నాడట? మూర్ఖంగానే పోతున్నాడట. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు.
మొన్న విచిత్రమైన సందర్భం జరిగింది హైదరాబాద్లో. ఒక తండ్రి కుర్రాడికి మంచి రేస్ బైక్ కొనిపెట్టాడు. అది కూడా కావాలని కదా, వాడు బాగా బుర్ర తినేస్తుంటే సర్లేను మరి నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి రావడానికి బండి వాడుకో, పిచ్చి పనులు ఏం చేయకు, జాగ్రత్తగా ఉండని చెప్పి మంచి బైక్ కొనిచ్చాడు. చాలాసార్లు తండ్రి చెప్పాడు, నాయన మాట విన్న ఆయన మాట విన్న ఆయన ఇష్టం వచ్చినట్టు చేయక నాయన, ఒబ్బడిగా ఉండు, బుద్ధిగా ఉండు, మంచిగా ఉండు, చాలాసార్లు చెప్పాడు. ఒకరోజు ఇతగాడు ఏం చేశాడంటే రింగ్ రోడ్లో బైక్ పోటీలకు వెళ్ళాడు. బైక్ పోటీలు అంటే ఎలా ఉంటాయి, వేగం తప్ప స్లోగా వెళ్ళేదేమి ఉండదు. ఎందుకంటే వాడికంటే ముందు వీడు వెళ్ళిపోవాలి, వీడికంటే ముందు వాడు వెళ్ళిపో, అంటే ఎవడ ముందు పోవాలా అనేది అనమాట ఆ పందెం. ఆ పందెం అర్థం ఏంటి, నేను ముందు పోతా లేదా నేను ముందు పోతా అని పోటీ పడటమే బైక్ రేస్. మీకు అర్థమైందా అసలైన అర్థం, లేదు నేను ముందు పోతా, కాదు కాదు నువ్వు కాదు నేనే ముందు పోతా, కాదు కాదు నేనే ముందు పోతా అని ముందు పోవడానికి రెడీ అవ్వడమే బైక్ రేస్ అంటే. సో మొత్తం మీద బైక్ రేస్కి వెళ్ళిపోయారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దూరం నుంచి ఏదైనా వస్తూ ఉంటే రింగ్ రోడ్డు మీద మనకు కనబడద్ది. దూరం నుంచి ఏదైనా వస్తుంది అనుకోండి మనకు కనబడద్ది, పెద్ద రోడ్డు కాబట్టి హ్యాపీ, అటు నుంచి పోయే అటు నుంచి పోతాయి, ఇటు నుంచి పోయే ఇటు నుంచి పోతాయి, ఎదురుగా మనకేమి రావు, హ్యాపీగా మనం పోవచ్చు అని అనుకొని గట్టిగా వెళ్తుంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని దూడలు అంటే పశువుల దూడలు ఆ రోడ్ సైడు ఈ ఇది ఉంటుంది కదా ట్రాక్, దాని మీద నడుస్తూ ఉంటాయి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూకుతాయి, అవి తెలియదు వాటికి. సో మొత్తం మీద ఎలా వచ్చింది, ఒక దూడ వచ్చి బండిలో పడిపోయాయి. ఆ వేగంలో వస్తున్నోడికి హార్న్ కొడితే అది తప్పుకోదు, ఎందుకంటే అది పశువు దానికి తెలియదు, అది వచ్చేస్తుంది. ఇంత వేగంలో వచ్చినప్పుడు ఏమవుద్ది, హెల్మెట్ లాగుతాయా, మెడ ఇరిగిపోయింది, మనిషి చచ్చిపోయాడు. ఎంతకాలం ఓర్చుకోవాలి ఇంకా అతని విషయంలో, చెప్పినా వినవా, చెప్పినా ఆలోచించవా, చెప్పినా నీకు మార్పు రాదా, ఇప్పుడు ఎవరు ఆ తప్పుకు కారణం, ఎవరు నీకు బండి కొనిచ్చిన తండ్రా, నీ తల్లా, నువ్వేనా, నీ తండ్రా కారణం నువ్వా, నువ్వే. ఒక పిచ్చి పని చేసి అవకాశం ఉన్నా కూడా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ చీకట్లోకే వెళతా అని చీకట్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరేం చేయలేరు. దేవుడు మన రక్షణ కోసం అంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. గమనించండి ప్రియులరా, ఏ ఒక్కరూ నశించిపోవడం మన పరలోకపు తండ్రికి ఇష్టం లేదు. అది నువ్వైనా నేనైనా అన్యజనుడైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ బలహీనులని మనం బలహీనులమని ఆయనకి ముందే తెలుసండి. హెబ్రీ పత్రికలో ఎంత స్పష్టంగా చెప్తాడంటే, హెబ్రీ పత్రిక 2:14 నుంచి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిను. అలాగే 7వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా, తాను శోధింపబడి ఏమయ్యాడట, శ్రమ పొందాడు. శోధింపబడి శ్రమ పొందడం అంటే దెబ్బలు తినడమని కాదు, శోధన. శోధన అంటే ఈ లోక సంబంధమైన శోధన. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎంత క్లియర్గా ఇస్తున్నాడు చూడండి, 4:15, హెబ్రీ పత్రిక 4:15. శోధింపబడి శ్రమ పొందెను అంటే అర్థం ఏంటో చూడండి ఇక్కడ 4:15లో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. మీరు గమనించండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము అంటే ఆయనకి అనుభవం ఉందట. మన ప్రతి బలహీనతలోనూ ఆయనకి ఏముంది, అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఎక్కడున్నాడు కొన్నాళ్ళ పాటు, మనలాంటి దేహంలోనే ఉన్నాడు.
మనం ఏ దేహంలో అయితే ఇప్పుడు ఉంటున్నామో అదే దేహంలో ఆయన కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. ఆయన కూడా అదే దేహంలో కొన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు. నేను ఎలాంటి బలహీనుణ్ణో, నువ్వు ఎలాంటి బలహీనురాలివో, నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడిపోతావో, నువ్వు ఎలా పడిపోయావో, ఎందుకు పడిపోయావో, నిన్ను ఏది ఆకర్షించిందో, నిన్ను ఏది లొంగదీసుకుందో, నిన్ను ఏది బలహీనపరిచేసిందో, నువ్వు ఎక్కడ తప్పుదారి పట్టేశావో, నువ్వు ఎక్కడ అడుగు జారిపోయిందో, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. నీ బలహీనతలన్నీ కూడా ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోయావో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎలా పడిపోయావో కూడా ఆయనకు తెలుసు. నువ్వు దేనికి లొంగిపోయావో కూడా ఆయనకి తెలుసు. అలాంటి సమయాలలో మనకేం చేస్తారట, ఆయన కూడా శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు, మనం పాపంలో పడ్డాం, అంతే తేడా. శోధన మాత్రం కామన్ ఇద్దరికి. మనకే అలాంటి శోధనలు అయితే వచ్చాయో, ఆయనకే అలాంటి శోధనలే వచ్చాయి. కానీ ఆ శోధన జయించడంలో ఆయన విజయం సాధించారు, మనం మాత్రం ఆ శోధనలు ఏమైపోయాం, పడిపోయాం. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆ శోధనలో నుండి లేదా ఆ శ్రమలో నుండి, ఆ బలహీనతలో నుండి మనల్ని కూడా బయటికి తీసుకురావడానికి మనకు సహాయం చేయగలిగే సమర్థుడే మన రక్షకుడైనటువంటి ప్రభువు. దీని అర్థం ఏంటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను అది వదులుతూ. అందరూ జాగ్రత్తగా వినాలి. బాప్తిస్మం పొందితే ఏదో పాపం మనల్ని వదిలి వెళ్ళిపోద్ది అనుకుంటే పొరపాటు. మనం అదే మనుషులం, అదే లోకం, అదే కుటుంబం, అదే జీవితం, అదే ఊరు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో మళ్ళీ అక్కడక్కడే తిరుగుతున్నావు కదా. ఎవరు కనబడ్డారో ఇది వరకు, నువ్వు ఎవరితో ఉన్నావో వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు. అప్పుడు నీకు పాపాలు చేయడానికి ఉన్న అవకాశాలన్నీ ఇప్పుడు ఉన్నాయా పోయా? ఉన్నాయా పోయా చెప్పు. ఉన్నాయి. అప్పుడు నిన్ను ఆకర్షించి నువ్వు ఇప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నాయా లేవా చెప్పు. ఉన్నాయి. అప్పుడు నీకు వచ్చిన ఆలోచనలు లాంటివి మళ్ళీ ఇప్పుడు నీకు గుర్తు వస్తున్నాయా లేవా? గుర్తు రావట్లా? అవి చూడగానే అవే గుర్తొస్తాయి. అటు వెళ్ళగానే మళ్ళీ అవే గుర్తొస్తాయి. నేను ఇక్కడ ఉండగా ఎలా ఉండేవాడిని, ఇదిగో అక్కడ అలా చేసేవాడిని, ఇక్కడ ఎలా చేసేవాడిని, ఆ ప్రాంతంలో ఎలా చేసేవాడిని, ఈ ప్రాంతంలో ఎలా. మనం ఏం గ్రహంలో ఇంకో గ్రహంలోకి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాం, ఇదే ఊర్లో ఉన్నాం, ఇదే మనుషులు. నీ పాత ఫ్రెండ్స్ అందరూ నీకు మళ్ళీ ఎదురుపడుతుంటారా, ఎదురుపడరా, అరా ఎలా ఉన్నావు అని అడుగుతుంటారు. ఇప్పుడు ఏమంటావు, బాగున్నాను మాయ, బాగున్నాను బావా, బాగున్నాను అన్నయ్య, బాగున్నాను తమ్ముడు, ఇది చెప్పాలి తప్ప తిరగాలి. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి ఉంటాం. కానీ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, ఇది వరకు నువ్వు చేసినటువంటి దుష్ట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నీతిమాలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అగౌరవాన్ని చేకూర్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సును బాధించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అయ్యో నేనింత నీచమైన పని ఎందుకు చేశానని నువ్వు వేదన పడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాటికి దూరంగా జరిగావు తప్ప ఆ వ్యక్తులకు దూరంగా జరిగే అవకాశం అయితే ఉండదు. అది ఎలా కుదురుతుంది? మన బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళు కలిసి, వాళ్ళు మనం కలిసి ఒకప్పుడు మందు పార్టీలు చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఏదో పెళ్ళికి వెళ్తాం, అప్పుడు వాళ్ళు అక్కడ తాగేసి పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు, బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ ఒకప్పుడు నువ్వు అదే బ్యాచ్, కానీ ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళినప్పుడు అందులో యాడ్ అవ్వవు, కానీ వాళ్ళతో కలిసి భోజనం చేస్తావు, వాళ్ళతో కలిసి మాట్లాడతావు, వాళ్ళతో కలిసి పెళ్లిలో ఉంటావు, వాళ్ళతో కలిసి నడుస్తావు, వాళ్ళతో కలిసి తిరుగుతావు. కానీ వాళ్ళు చేసిన క్రియలు, ఆ అగౌరవమైన క్రియలు మాత్రం చేయటానికి వెనకాడతావు. కానీ మనసేమంటా తెలుసు, అప్పుడప్పుడు ఒకప్పుడు ఇలా చేసేవాడు కదా, మళ్ళీ చేస్తే చేయొచ్చేమో, పర్లేదేమో అనిపిస్తుంది లోపల. అప్పుడు వెంటనే వాక్యం గుర్తొస్తుంది, చీ మళ్ళీ ఇలాంటి ఆలోచనలు కానీ ఇలా ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పేసి మెల్లిగా వద్దొద్దు అనుకుని సెట్ అయిపోతాం. ఇప్పుడు మనకు మంచి చేసేవేం కావు కదా, అవి మనకు చెడు చేసేవి. సో అవి మన బలహీనతలు. ఆ బలహీనతల్లో కూడా మనకు ఎవరు సహాయం చేస్తారట? దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కోసారి ప్రభువు మనకు సహాయం చేస్తున్నా కూడా మనకు తెలీదు, వినపడదు ఇంక బుర్రకే. ఆ పక్క బలం పెరిగిపోయింది అనుకోండి, లాగేస్తుంటుంది అటువైపుకి ఆయుష్కాంతం. ఒక్కోసారి పడిపోతారు పాపం, వెళ్ళిపోయి పడిపోతారు. మొన్న కుర్రాడు అలాగే నాకు ఫోన్ చేసి చాలా ఏడ్చాడు, బోర్ని ఏడ్చాడు. అన్నయ్య నేను చాలా పెద్ద పాపంలో పడిపోయానన్నయ్య, తప్పు చేశానన్నయ్య, చాలా తప్పు చేశానన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఇంక అయిపోయింది కదా వదిలే అన్నాను. అలా కాదన్నయ్య, దేవుడు నన్ను క్షమించడం అనుకుంటున్నాను అన్నయ్య. నువ్వెవరు అనుకోవడానికి, నన్ను ఇంకా క్షమించడం అనుకుంటున్నాను, నువ్వెవరు ఫిక్స్ అవ్వడానికి. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, ఏమనుకుంటున్నావు చెప్పాను,
దేవుడు ఇంకా నన్ను క్షమించడం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. దానికి నీ దగ్గర ఉన్న రుజువు ఏంటన్నాను. అంటే రుజువు ఏముంది అన్నయ్య, నేను మరలా బాప్తిస్మ పొందాకనే కదా అన్నయ్య పాపంలో పడిపోయాను, బాప్తిస్మ పొందాకనే కదా తప్పులు చేశాను, ఇంకా నన్ను ఎందుకు క్షమిస్తాడన్నయ్య, అందుకే నేను క్షమించడం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించడు అనుకుంటే నువ్వు ఇంకా భూమి మీద ఉండేవాడవు కావు. ఇప్పటికే నువ్వు ఈ భూమిని ఖాళీ చేసి ఏమైపోయేవాడివి, వెళ్ళిపోయేవాడివి. ఇంకా నువ్వు ఉన్నావంటే ఆయనకి తెలుసురా నీ బలహీనతలు ఏంటో. నువ్వు ఎక్కడ పడిపోతావో ఆయనకు తెలుసు, నువ్వు ఎలా పడిపోతావో ఆయనకు తెలుసు, నిన్నేమి ఆయన త్రో చేయడు, ఎందుకంటే నువ్వు బలహీనుడు అని ఆయనకు తెలుసు. మన బలహీనతలు ఎందు సహానుభవము లేనివాడు కాడు, ఆయన అన్నీ చూశాడు. కానీ ఇప్పుడు నువ్వు కన్నీరు గారుస్తున్నావు చూడు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు చూడు, నాకు కూడా చెప్పక్కర్లేదు నువ్వు, అన్నయ్య నేను తప్పు చేశాను, అన్నయ్య నేను పడిపోయాను, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికైనా చెప్దామన్నా కూడా ఆడేమన్నా నీతిమంతుడా, చెప్పండి ఆడిప్పుడు పడిపోలేదా, వాడిప్పుడు పడిపోలేదా చెప్పండి, అందరూ పడిపోయిన వాళ్ళే. ఇంక నువ్వు వచ్చి వాళ్ళతో చెప్పుకుంటాను అన్నయ్య, వీళ్ళతో చెప్పుకుంటాను, వాళ్ళు పరిశుద్ధులు వీళ్ళు పరిశుద్ధులు అనుకోకు, ఎందుకంటే ప్రతి మానవుడు యేసుక్రీస్తు తప్ప ప్రతి మానవుడు ఎవరు, బలహీనుడే. అందరికీ బలహీనతలు ఉన్నాయి, పడ్డారు, లేచారు, పడతారు, లేస్తారు. లేచిన నిలబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి, పడిపోకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకడు పడిపోయాడు అనుకోండి, మనం అందరం ఇలాడి మీదకి డ్యాన్స్ చేసి ఎక్కర్లే, చెప్పాలి అడిగారే నాయన ఎందుకు పడిపోయాలే అని చెప్పాలి. నేను లేవను, నేను ఇలాగే ఉంటాను అన్నాడు అనుకో, ఛీ దౌర్భాగ్యుడపో అనాలి అంతే, ఇంక మనం ఏం చేయలేం మరి అంతే. రెండే రెండు, పడిపోయాడని మనం నిందించొద్దు, ఎందుకంటే మనం పడిపోయిన వాళ్ళమే. పడిపోయాడని మనం అసహించుకోవద్దు, ఎందుకంటే మనం కూడా పడిపోయిన వాళ్ళమే. పడిపోయాడని మనం అవమానించొద్దు, ఎందుకంటే మనం కూడా పడిపోయిన వాళ్ళమే. ఇది మనమేం ఉత్తమోత్తములం కాదు, పైనుంచి దిగి రాలేదు మనం. ఆ పడిపోయిన వాడికి మనం చెప్తాం, అరే నాయన తమ్ముడు నువ్వు చేసే తప్పు, ఇలా చేయకు, సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకో, నీకు ఛాన్స్ ఉంది, సెట్ చేసుకో, సెట్ అయిపో. ఇంకో నువ్వు విశ్వాసిగా ఉన్నావు, ఇలా చేయకూడదు. నువ్వు బోధకుడుగా ఉన్నావు, ఇలా చేయకూడదు. నువ్వు విశ్వాసరాలిగా ఉన్నావు, ఇలా చేయకూడదు, సెట్ చేసుకో, చెప్తాం. హే నేను విన్నావు, నేను ఎలాగే పోతా, నేను ఎలాగే ఉంటా అనేదో మసిపూసి మారేడిగా చేసే ప్రయత్నం చేస్తే గెట్ అవుట్, వెళ్ళిపోయితే నీ కర్మ, ఇంకెవడేం చేయలేడు అనుకో, వదిలేస్తా, అంతే అంతే జీవితం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, మేము నీతిమంతులం, వాళ్ళు కాదు. గిన్నెలో పాలు తాగే పిల్లికట, కుండలో పాలు తాగే పిల్లి అంటే లోకువట. ఎందుకు ఎందుకు లోకువ చెప్పండి? అయ్యో నేను నేను తాగేది ఎప్పుడు ఉగ్గిన్లోనే తాగుతానండి, అది కొండలో తాగుద్దండి, దానికి నాకు పోలిక అంటది. ఎందుకు ఇది ఎక్కడ తాగుతుంది? ఇది ఉగ్గిన్నెలో తాగుతుంది, అది ఎక్కడ తాగుతుంది? కొండలో తాగుతుంది. ఇప్పుడు ఎందులో తాగినా తాగేది పాలే కదా. నువ్వు కొండలో తాగితే ఏంది, ఉగ్గినిలో తాగితే ఏంది, తాగేది ఆ పాలే కదా కదా. అవి చూడం మనం మనం ఏమనుకుంటామంటే, నేనంత పాపిని కాదు బ్రదర్, ఆడంత పాపిని కాదు బ్రదర్, నేను కొంత పాపినే. అంటే పాపుల్లో కూడా చిన్ని పాపులు, బుల్లి పాపులు, తర్వాత పెద్ద పాపులు, మహా పెద్ద పాపులు, అలాంటివి ఉండవండి. అలా మనం లెక్కలేసుకోవద్దు, ఎవరి స్థాయి వాళ్ళదే. ఈ సైకిల్ మీద పోయేవాడు బండి మీద పోయేవాడికి ఏడుస్తుంటాడు, ఆ బండి మీద తిరగాల, ఆ బండి అమ్మితే పది సైకిళ్ళు వస్తాయి, నాకులెట్టుకు పంచొచ్చు కదా, ఆడు సైకిల్ మీద తిరిగి 9 మందిని సైకిల్ మీద నడిపించవచ్చు కదా అంటాడు. ఈడు అదే బండి ఎక్కాడు అనుకోండి, కొన్నాళ్ళకే కిందకు చూడటం మానేసి ఆ కారు అని తిడుతుంటాడు, ఏ ఆ కారు మీద తిరగాల, ఆ కారు అమ్మేస్తే నాకులెట్టుకు 10 బైకులు కొనివ్వచ్చు కదా, ఇప్పుడు ఈడితో పాటు ఇంకా 9 మంది బండిలో తిరుగుతారు కదా అంటాడు. ఈడు మెల్లిగా కారు ఎక్కిన తర్వాత ఆ విమానం మీద పోయేవాడిని తిడుతుంటాడు, ఆడు విమానం ఎక్కిన తర్వాత ఇంకేదో చేసేవాడిని తిడుతుంటాడు. అలా మనిషి మనసు ఎప్పుడు ఇంకా అలాగా రంగుల రాట్నం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అవన్నీ వదిలేయండి, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దానికి ఎప్పుడు పట్టించుకోవద్దు, పడిపోతే పడిపోయారు. కానీ నువ్వు కన్నీరు గారుస్తున్నావు చూడు, అది ఇంపార్టెంట్. నువ్వు ఇంకా బతుకున్నావంటే కారణం ఆయన దీర్ఘశాంతము నీ రక్షణార్థమైనదే అని తెలుసుకోవటం. ఆయన దీర్ఘశాంతం ఎవరి రక్షణార్థమై, మన రక్షణార్థమై. ఎవరికి దీర్ఘశాంతం? దేవునికి దీర్ఘశాంతం. సో నువ్వు భయపడకు, నేను పడిపోయాను, దేవుడు నన్ను తోసేస్తాడేమో, దేవుడు నన్ను నెట్టేస్తాడేమో, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, దేవుడు దీన్ని బట్టి నన్ను చంపేస్తాడేమో. మనం ఎవరం పాపులమైతే కాదు,
పాపము అనగా అర్థం ఏంటంటే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞల్ని ప్రతి దినం అతిక్రమించుకుంటూ పోవడం. నీకు అర్థమైందా పాయింట్? ప్రతి దినం వాడు ఏం చేస్తున్నాడు? అతిక్రమిస్తూనే వెళ్తున్నాడు. ప్రతి దినం ఆయన నీకు బుద్ధి చెబుతూనే వస్తున్నాడు. ప్రతి దినం నువ్వు అతిక్రమిస్తూనే వెళ్తున్నావు. కానీ మన జీవితంలో చాలాసార్లు ఏం జరుగుద్దంటే మనం ప్రతిదినం ఆయనతో బుద్ధి చెప్పించుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి తెలియక ఎవరో ఒక చిన్న తప్పు, చిన్న తప్పు ఆలోచన, చిన్న తప్పు మాటో, చిన్న చిన్నది ఏదో పొరపాటు పనో జరుగుద్ది జీవితంలో. దానికి మీరు చింతించేసి ఆడవక్కర్లే, ఎందుకంటే మీరు వెంటనే దాని నుంచి ఏమైపోతారు? బయటపడిపోతారు. ఇంకొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే ఏ తప్పు చేయరు కానీ ఏదో తప్పు ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే చిచ్చి అనుకుని మళ్ళీ సెట్ అయిపోతుంటారు. పోను పొద్దున్న వస్తే మధ్యాహ్నానికైనా సెట్ అయిపోతుంటారు వాళ్ళు, నేను ఇలా చేయకూడదు ఇదేం ఆలోచన అనుకుని సెట్ అయిపోతుంటారు. దానికి మళ్ళీ వీళ్ళు ఏదో గిల్టీ ఫీలింగ్ వెళ్ళిపోతుంటారు, అయ్యి బాబాయ్ నేను పొద్దు నుంచి ఇలా చెడ్డగా ఆలోచించేశాను దీన్ని బట్టి దేవుడు నన్ను తోసేస్తాడేమో అనుకుంటారు. ఏమొద్దు, నువ్వు బలహీనరాలువని ఆయనకి తెలుసు, నువ్వు బలహీనుడు అని ఆయనకి తెలుసు, నువ్వు పాపపు లోకంలో జీవిస్తున్నావని, నిన్ను పాపం వెంటాడుతూనే ఉంటుందని కూడా ఆయనకి తెలుసు. నేను ఎప్పుడు పాపం నీకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, నేనే వదలదు, నువ్వు చచ్చేంతవరకు వదలదు. అది మన చుట్టూ పాపమే ఉంది, పాపపు లోకంలో మనం ఉన్నాం. సో ఏదో ఒక పాపం నీ తలుపు తడతానే ఉంటుంది, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది నీ దగ్గరికి, నిన్ను రమ్మని పిలుస్తుంది. మనం వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఒకళ్ళు ఎప్పుడైనా తెలియక పడిపోయావు అనుకో, మళ్ళీ వెంటనే ఏమవుతావు? ఆయన బోధ వల్ల తాను పాపినని గ్రహించి ఆ వెంటనే ఏమైపోతాడు? నిలబడిపోతాడు. అలా నిలబడిపోయినప్పుడు దేవుడు మరలా అక్కును చేర్చుకుంటాడు. అదే రక్షణలో ఉన్నటువంటి గొప్ప ఆనందం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తప్ప ద్వేషించట్లేదు. ఈ క్షణం నువ్వు మారితే, ఈ క్షణం నువ్వు తప్పు ఒప్పుకుంటే, ప్రభువా నేను ఇంకా దాన్ని వదిలేస్తున్నా, నాకు శక్తిని ప్రభువా అటు వెళ్లకుండా కాపాడు ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నువ్వు వేడుకుంటే ప్రభు నేను కనికరించి తన కృపలో నిలబెట్టుకోగలిగే సమర్థుడు. కనుక ధైర్యంగా ఉండండి, కృపాసనం వద్దున్నారు, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. అర్థమవుతుందా? మనుషుల చేత మంచి అనిపించుకునే పని కాదు. ఎవరితో మంచి అనిపించుకునే పని? దేవునితో మంచి అనిపించుకునే పనిలో ముందుకు కొనసాగుదాం. ఈరోజు వరకు మిమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మరలా మిమ్మల్ని కళ్ళతో చూసే భాగ్యాన్ని నాకు తండ్రి అనుగ్రహించాడు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. నిజం, మామూలుగా కూడా నాకు ఆదివారం వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 1, నేను వాక్యం ప్రకటించగలను. 2, నా సహోదరులందరినీ నేను చూడగలను, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోగలను. 2, వాళ్ళ కోసం ప్రార్థించగలను. ఇలా ప్రభు పరిచర్యలో మా కుటుంబం ఉంది. కుటుంబం అంటే మనమందరం, మన సంఘం అంతా, మా సంఘం అనే మా సంఘం, మా కుటుంబం ప్రభు పరిచర్యలో ఉన్న ఆనందం మనకు ఉంటుంది. ప్రతి ఆదివారం సభల్లో ఇలా కలుసుకోవడం, సంతోషించడం మామూలు విషయం కాదు ఇది. అలాంటిది మనకి ఈ 3-4 నెలల బట్టి మళ్ళీ కరోనా 2వ వేవ్ రావడం వల్ల మళ్ళీ పరిస్థితులు వచ్చేసాయి. మళ్ళీ ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. మళ్ళీ 3వ వేవ్ మొదలైందనుకోండి, మళ్ళీ కలెక్టర్ గారు ఆర్డర్లు పాస్ చేస్తారు, మీరందరూ ఆగిపోవాల్సిందే అంటారు. కానీ భయం ఏంటంటే కొంతమంది 2nd వేవ్లో కొంతమంది మిస్ అయిపోయారు. ఇప్పుడు మనందరం ఉప్పాడు వెళ్ళినప్పుడు మనతో పాటు సత్తన్ వచ్చారు పాపం, మనతో పాటు కుమారి వచ్చింది, జగ్గంపేట కుమారి, ఇంకా కొంతమంది సహోదరులు వచ్చారు. అందులో కొందరు ఇప్పుడు మనతో లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళ వీడియోలు చూసినా, వాళ్ళ ఫోటోలు చూసినా మనసుకు మాత్రం ఏదో చిన్న బాధ, అయ్యో మన కుటుంబంలో ఒక సభ్యుడు పోయాడే అని. అలాగే మా అమ్మమ్మ, వదినాళ్ళ నాన్నమ్మ, నాకంటే ముందు వచ్చి కారులో కూర్చునేది. చక్కగా ఆదివారం ఆరాధన అంటే నాకంటే ముందు రెడీ అయిపోయి బైబిల్ పట్టుకుని వచ్చి గుమ్మం దగ్గర కూర్చునేది, కారు ఎక్కేసేది. అలాంటిది ఆవిడ సడన్గా 1 డేలో చచ్చిపోయింది. 1 డే రాత్రి భోజనం చేసింది, ఏదో పూరి లేవో తింది, ఏందమ్మా అలా ఉన్నామంటే ఏ నీరసంగా ఉంది బాబు అంది. మర్నాడు అదే సమయానికి చచ్చిపోయింది. విచిత్రమైన మరణం, అసలు ఏంది ఇది, అర్థం కాలేదు మాకు. ఇలా ఈ లాక్డౌన్ టైంలో చాలామంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మనకున్న ఆనందం ఏంటంటే ఏదో ఒకరోజు మళ్ళీ మనం వాళ్ళతో పాటు ఉంటాం ప్రభు సన్నిధిలో అన్న ఆనందం. ప్రియులరా, గిల్టీ ఫీలింగ్స్ దయచేసి మనసులో నుంచి తీసేయండి. చాలామందికి ఉన్నాయి గిల్టీ ఫీలింగ్స్, నేను పాపినేమో, ప్రభు నన్ను రానివ్వడేమో, ప్రభు నన్ను క్షమించడేమో. ఎప్పుడు అనుకోకండి, ప్రభు నిన్ను క్షమించడు అనుకోవటమే మన అవివేకం, అదే మన అవివేకం. మనం ఈరోజు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది ఎవరి దీర్ఘశాంతం? అంతే కదా, ఇంకెందుకు భయపడాలి మనం?
మొన్న తమ్ముడికి అయితే చెప్పారే, ఏడవకరా నాయన, నువ్వు ఇంకా ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నావంటే, ఇంత హ్యాపీగా ఉన్నావంటే ప్రభువు కారణం, దానికి ప్రభువే కృప, ప్రభువు కృప కారణం. మళ్ళీ నీకు ఆయన మారు మనసు పొందే అవకాశం ఇచ్చేసాడు, అయిపోయింది, వదిలే ఇంక దాని గురించి ఆయన మర్చిపోతాడు. నువ్వు బాగుండడమే కావాలి ఆయనకి. ఎప్పుడు కూడా తండ్రి కుమారుడు తప్పిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి అని దూతలను పంపాడా? చెప్పండి, పంపాడా? పంపలేదండి. ఏదో రోజు నా కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూశాడు. వస్తే ఏం చేశాడు? తోసేసాడా? అక్కును చేరి చేసుకున్నాడు. మన తండ్రి కూడా అలాంటోడే. ఆయనే మన తండ్రి, అదే చెప్పాడు అక్కడ. అలా కాదండి, ఎన్ని మార్లు మట్టుకండి అంటే, ఎన్ని మార్లు మట్టుకైనా ఆయన దీర్ఘశాంతం మహాసముద్రం లాంటిది. నీకు ఒక తప్పుకే క్షమిస్తా, 10 తప్పులు క్షమిస్తా, 100 తప్పులు క్షమిస్తా అని చింతపిక్కలు లెక్కెట్టుకోడా ఆయన? అర్థమైందా? ఇదిగో 99 అయిపోయినా ఇంకొకటే ఉందరా, ఛాన్స్ ఒకటే ఒకటే, జాగ్రత్త మరి. ఇది కూడా అయిపోయిందంటే ఇంక నువ్వు అయిపోయినట్టే అని, 1, 2, 3, 4, అలా కాదు. అది ఇది పాత సినిమాల్లోలాగా 10 దెబ్బల వరకు చూస్తా, 11 దెబ్బకు చంపేస్తా అన్నట్టు ఇలా గుద్దితే పడిపోయి 1, ఇంకోటి గుద్దితే పడిపోయి 2, ఇంక నీకు 8 ఉన్నాయి కొట్టుకో, ఇంకోటి గుద్దే పడిపోయి 3, ఇంక నీకు 7 ఉన్నాయి, ఇంకోటి గుద్దాడు 10 అయిపోయినాయి ఇంక ఆపేయి, నాది మొదలైపోయింది రౌండ్ అని చెప్పి ఇంక నేను 11 దెబ్బ అయినా ఉన్నారు నేను చంపేస్తా, ఆ టైప్ కాదు ఆయన. నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒక మాట చెప్తాను చూడండి. మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. పాపములో ఉన్నప్పుడే నా తండ్రి నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు ఆయనలోకి వచ్చాను, ప్రేమించడా? ఎంత ప్రేమిస్తాడో. ఆయనలోకి వచ్చి 1 సంవత్సరం బాగానే ఉండి పడిపోయాను. పడిపోయి మరలా ఎవరో వాక్యం చెప్తుంటే విని ఏడ్చాను, నిలబడ్డాను. ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, సారీ ప్రభా అని ఒప్పుకున్నాను. క్షమించడా? క్షమించడు? క్షమిస్తాడు. ఆయన 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 లక్షణమే క్షమించటం. అలా నిన్ను ఇప్పుడు క్షమించాడు, అప్పుడు క్షమించాడు, ఎప్పుడు క్షమిస్తానే ఉన్నాడు. భయపడకు. నిన్నిప్పుడు ఆయన నువ్వు మరణిస్తే తన సన్నిధిలో చేర్చుకోవాలనుకుంటాడు తప్ప నిన్ను ఎక్కడికో తోసేయాలని మాత్రం అనుకోడు. అందుకే ఆ గిల్టీ ఫీలింగ్స్ మనసులో నుంచి తీసేయండి, ధైర్యంగా ఉండండి. ఆ కృపాసనం వద్ద ధైర్యంగా నివసించండి. ఆయన బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను అంటాడు. యాక్చువల్లీ బలిపీఠం దగ్గర బలులు జరుగుతాయి, కానీ బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివసిస్తున్నాడు ధైర్యంగా. అంటే బలులన్నీ ఏమైపోయాయి? తీసేసాడు, ఆగిపోయాయి. ఇప్పుడు బలి లేదు అక్కడ, అందుకే పిచ్చుక ధైర్యంగా బలిపీఠం దగ్గర ఉంది. చికెన్ సెంటర్లో కూడి హాయిగా మేత మేస్తుంది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఇంకా దానికి నూకలేస్తారు తప్ప దాన్ని కొట్టరని. కానీ ఇప్పుడు అలా జరగదనుకోండి, చికెన్ సెంటర్లో ఏం చేస్తారు? కొడతారు. కానీ కొట్టట్లేదు దానికి నూకలేస్తున్నారంటే అర్థం ఏంటి? అదే అదే నమాట ఇప్పుడు మన పరిస్థితి, కొట్టరు దాన్ని. అర్థమైందా? ఆయన బలిపీఠం వద్ద వానకోవిలకు పిచ్చుకలకు ఏం దొరికింది? నివాసము దొరికింది. దేవుడు ఆయన ఉగ్రత మన మీద పడకుండా ఆయన కృపను మనకు అనుగ్రహించినందుకే ఆయన సంఘములో మనకి స్థానం దొరికింది. ఈరోజు మనం అందరం సంఘంలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. వాళ్ళు పడిపోయారా? తప్పేమీ లేదు, పడిపోయారా? నో ప్రాబ్లం, తిరిగి లేవండి. పడిపోయారా? చింతపడకండి, తిరిగి లేవండి. ఎందుకంటే పడిపోవడం వల్ల మనకే నష్టం, ఆయనకే నష్టం లేదు. అలానే ఎవడైనా పడిపోయినట్టు నీకు కనబడ్డా? నువ్వేదో మహాపరిశుద్ధులగాడి మీదకి వెళ్ళి డ్యాన్స్ అయ్యకు, ప్రేమగా చెప్పు, అరే బాబు ఇది కరెక్ట్ కాదురా, దేవుని కృపలో నుంచి బయటికి వెళ్ళిపోకరా, రారా వాడలోనికి అని తీసుకునిరా, లేదు నేను వాడలో ఉండను బయటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తానంటే మరి నీ ఇష్టం రాని వదిలే, అంతే మనం ఏం చేయలేం. అంతే సింపుల్ కదా. కాబట్టి కృపాసనం వద్ద రక్షణను బట్టి ఆనందిస్తూ హర్షిస్తూ మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఇంకా మీ కుటుంబాలు ప్రభువులో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చాలా దినాల తర్వాత మరల మేమందరం ఇలా కలుసుకోవడానికి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించారు ప్రభు. ఈ వారం ప్రభా మీ పిల్లలు అనేక మంది మీ సన్నిధికి తరలి వచ్చారు, వారిని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు, కరోనా బారి నుంచి మీరు కాపాడారు. మీ కృపలో మీ పిల్లల్ని బలపరచండి, భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చెప్పిన కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతులు మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.